హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ డివిజన్ అంటే మీకు పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్గా అయితే మీరు చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ దానికంటే ముందుగా మార్నింగ్ మన ఛానల్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ నుంచి మనకి బ్యాంక్ స్టాఫ్గా అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండుకి సపరేట్ సపరేట్గా డిగ్రీలో ఎటువంటి స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ డిగ్రీ చేసిన క్యాజువల్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఈ నోటిఫికేషన్ ఉంది ఒకసారి వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా రెండు వీడియోలు చూసి ఒకసారి అయితే అప్లై అయితే చేసుకోండి సో అదేవిధంగా ఏదైతే మనకి హైకోర్టు ఉందో ఇది మనకి కంప్లీట్గా ఆన్లైన్కి సంబంధించిన అప్లికేషన్ దీన్ని సబ్మిట్ చేయడం కన్నా లాస్ట్ డేటు ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట సో అసలు దీనికి వేకెన్సీ పొజిషన్స్ మనకి టూ టైప్స్ ఉన్నాయి డైరెక్ట్ రిక్విప్మెంట్ రిక్విట్మెంట్ పై ట్రాన్స్ఫర్ రెండు ఉన్నాయి సో ముందు మనం డైరెక్ట్ రిక్విప్మెంట్ చూద్దాం ఓసీకి థర్టీ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అందులో టెన్ ఉమెన్కి అదేవిధంగా మళ్ళీ ఓసీ ఈఓసీ అంటే ఆర్థోపెటిక్ అండి సో లోయర్ డివిజన్ దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది బీసీఏకి ఐదు ఉన్నాయి రెండు ఉమెన్కి బీసీబీకి ఐదు ఉన్నాయి రెండు ఉమెన్కి బీసీసీకి ఒకే ఒకటి జనరల్ ఉంది బీసీడీకి మూడు పోస్టులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు బీసీఈకి ఒకే ఒక పోస్టు ఎస్సీకి ఐదు పోస్టులో ఒకటి ఉమెన్కి ఎస్టీకి నాలుగు పోస్టులు రెండు ఉమెన్కి మొత్తం యాభై ఐదు పోస్టులు ఉంటే పద్దెనిమిది ఉమెన్కి అయితే ఇచ్చారు ఇవి డైరెక్ట్ ఎక్విప్మెంట్ రిక్యూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ చూస్తే ఓసీకి పది పోస్టులు ఉన్నాయి జనరల్లో ఆర్థోపెటిక్కి రెండు పోస్టులు ఉన్నాయి ఒక ఉమెన్కి ఒకటి జనరల్కి ఎస్టీకి ఒకే ఒక పోస్ట్ ఉంది ఉమెన్కి సో టోటల్ పదమూడు పోస్టులు రెండు ఉమెన్కి ఇచ్చారనమాట ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ స్టార్టింగ్ మనకి ట్వంటీత్ అయితే స్టార్ట్ అయింది అనమాట క్లోజింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ సబ్మిట్ అప్లికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో మీకు క్లోజ్ అయిపోతుంది ఇది సో మనకి కంప్యూటర్ బేస్డ్ స్క్రీన్ టెస్ట్ అనేది ట్వంటీ సిక్స్ నైన్ అయితే కన్వర్ట్ చేస్తారు మనకి టెన్కి హాల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు వెబ్సైట్లో వాళ్ళు సో అదేవిధంగా దీని క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా చేసిన వారు ఏదైనా రిజర్వ్నేషన్ యూనివర్సిటీలో చేసిన వారు మాత్రం అప్లై చేసుకోవాలి డిగ్రీ కాదండి డిగ్రీలో లా చేసిన వారు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఇది కల్పించారు మీరు జాగ్రత్తగా వినాలి సో ఏజ్ లిమిట్ కనుక చూస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నవారు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటికి డేట్ ఇది ఏజ్ అయితే కన్సిడర్ చేస్తారు సో మీరు ఈ టైం కల్లా థర్టీ ఫైవ్ కన్నా బిలో ఉండాలి అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట సో ఆన్లైన్ కాబట్టి మనకి ఇది స్క్రీన్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట ఈ ఎగ్జామినేషన్ అనేది వన్ ఇస్ టూ టెన్కి అయితే డివైడ్ చేస్తారు మార్క్స్ వచ్చిన తర్వాత ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో మెరిట్ లిస్ట్ని షార్ట్ లిస్ట్ చేసినప్పుడు వన్ ఇస్ టూ టెన్ బై అయితే అయితే చేస్తారనమాట మనకి అదేవిధంగా రిటర్న్ టెస్ట్లో మనకి ఏదైతే మనకి సివిల్ లాస్ గురించి క్రిమినల్ లాస్ గురించి అయితే మార్క్స్ అయితే ఇస్తారనమాట వీటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ టెస్ట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయన్నమాట అండ్ అదేవిధంగా ఈజీ రైటింగ్ టెస్ట్కి ఎస్ఐ రైటింగ్ టెస్ట్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట లీగల్ సబ్జెక్ట్స్ గురించి అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఇందులో మనకి ఇంగ్లీష్ టు తెలుగు అండ్ తెలుగు టు ఇంగ్లీష్ అయితే ఉంటుంది అనమాట ట్రాన్స్లేషన్స్ ఓన్లీ సో ఈచ్ వన్ పేపర్కి హండ్రెడ్ మార్క్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది మనకి ఇది త్రీ అవర్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది మనకి చాలా పెద్ద ఎగ్జామినేషన్ అనమాట అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారికి ఒక అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది ఓసీ వారికి బీసీ వారికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూస్తే మనం గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అయితే ఇచ్చారు వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రాయడం కోసం సో ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళు ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేశారో ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ దీనికి అప్లై చేసుకోవచ్చు యా దిస్ ఈజ్ ద వెబ్సైట్ మనకి ఫస్ట్ పేజ్లోనే ఉంటుందండి వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ మీరు కింద స్వాల్ చేసి రిక్వ్యూప్మెంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది సో హైకోర్టు రిక్యూప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తే అప్లై ఆన్లైన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీరు ఫస్ట్ టైం అయితే న్యూ యూజర్మే క్లిక్ చేసి మీరు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది చాలా సింపుల్ మెథడ్స్లో ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నచ్చితే ఇంకేందు కాల్స్యం వెంటనే మన వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నేను మీ కోటి తుంగుల జై హింద్